అనేక మంది మరి బత్స్యాత్త ఉన్నా అనేక మరి మరి
అంటున్నాం కానీ మరి దేవునికి మరి తల వాసన చూడలేదు అన్నాడే. మనసు కుమారుడికి అన్నింటికి స్థానం ఉంది కానీ, అంటే అన్నింటికి స్థానం ఉంది కానీ మరి దేవుని మాటలకి, దేవుని విధికి మరి స్థలం ఇచ్చావా? మరి స్థలం ఇస్తే దేవుని మహిమ చూద్దామని చక్కగా మరి సరస్తాడు, వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచేస్తాను, ఇక్కడ నువ్వు స్థలం ఇస్తే అక్కడ స్థలంలో ఉంటావని చక్కగా మరి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి స్థలము యేసయ్యకి కేటాయించావా? మరి దేవునికి మరి కేటాయించేమా అని దాన్ని అనిపెడతారు. నీ ప్రభు పెట్టానండి, ప్రభుని సాగుతానండి, మరి ప్రభునే బాధిస్తానండి, నేను చేస్తానండి అనేక మంది చెబుతూ ఉంటారు. కానీ మరి అన్ని శాతం బాగా ఉంది, కానీ నీలో యేసుకి చోటు ఉందా? చోటు స్థలం ఉందా? స్థలం లేకపోతే మరి దేవుని మహిమ చూడలేము, దేవుని యొక్క విధిని పొందలేమని కూడా ఆయన మరి ఈ మాట ద్వారా మనకు తెలియపరుచుకున్నారు. అని చేత మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారి ఇనేసి ఉద్రత్వం కాదు, కానీ మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏ నిజమే, మరి ఏ శైలికి చోటిచ్చాను, స్థలం ఇచ్చాను, అది ప్రభునమ్మని చాలా కాలం ఉంది నాకంటే ఆయన కొన్ని రోజులు లేక మంచి చక్కగా ఆయనకు విధిగా ఒక మార్పు వాళ్ళకు మార్పు కనిపిస్తున్నది. మరి నేను ఇలాగే నమ్మి ఉన్నాను కానీ నా జీవితం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు పడి మరి ప్రశ్న కలిగి ఉండాలని చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అని చేత మరి ప్రతి వరకు మరి గుర్తుంది. అందుకే ఇంకొక మాట కూడా మరి స్థలం మరి చెబుతున్నాడు, మరి స్థలం వస్తే మరి ఏంటి ఆ మాట కూడా మనం చూద్దామండి. ఆ మాట కూడా చూద్దాం. అదే యోహాను సువార్త 2:2 కూడా చక్కన మాట మరి మనకి అచ్చి తెలియబడుతూ ఉన్నాడు. ఏసు తల్లి అక్కడ ఉండను, ఏసును ఆ స్థలంలో వారిని పిలిచారు, యేసును కూడా హారించారు. మరి చాలా మంది మరి ఆది అంటారు కానీ యేసుకు హారిస్తూ ఉన్నావా? ఇన్ని పనులు ఆయన్ని మరి పదప్రవగా పెట్టి ఉన్నావు. ఇక్కడ యోహానులో యేసు తల్లి ఉంది, యేసును కూడా హారించి ఉన్నారు, అక్కడ స్థలంలో ఆయన ఉన్నాడు. చదవండి, చూసి ఆయన మీతో చెప్పింది చెయ్యము. చూడండి ఇక్కడ మరి అక్కడ స్థలంలో మొదటగా ఆ స్థలంలో ఆయన హానించారు. అనేక మంది మరి ప్రభు నమ్ముకుంటారు కానీ ఈ ప్రభు అక్కడ స్థలం ఉండవు, ఆయన అక్కడ ఉండడం. చూసారు అన్ని చేస్తూ ఉంటారు, మరి ఏసుకి స్థలం కాకపోతే మరి ఉపకారం లేదు. అక్కడ మరి ఏసయ్య యోహాను ఆహ్వానించారు. చాలా మంది ఆయన పిలిచేవాడు బాబు, ఆయన ఉన్నాడు అని అంటుంటారు, పిలిచే బాగా స్థలం ఇచ్చే బాగా ఉంది. కానీ చెప్పింది అది మరి ఏమంది, ఆయన చెప్పింది మీరే చేయండి, చెప్పింది చెయ్యాలి, ఆహ్వానించే బాగా ఉంది. ఆహ్వానించిన తర్వాత మరి చెప్పింది చేయకపోతే మరి ప్రజలు కూడా మరి అక్కడ చూడండి, మరి వారిని ఆహ్వానించారు, ఆయన ఏం చెప్పాడో అక్కడ చేసినప్పుడు అక్కడ లోటు తీరింది, రుసు మారింది. మరి ముందు అయితే ఎవరైనా మరి మంచిది చేస్తారో తర్వాత జబ్బు చేస్తారు అని నేను చెప్తున్నాను. కానీ మరి ముందు అయితే మరి జబ్బుదిగా వారు అంటూ ఉన్నారు. ఎందుకంటే మరి ముందు జీవితము ఎటువంటి జీవితము, ఎనకాల జీవితము ఎటువంటి జీవితము, మరి ముందు జీవితము సరైన జీవితం కాదు. కానీ ప్రభు మాట విని జీవించినప్పుడు ఆయన జీవితము మధురంగా మారింది, పిలుపుగా మారింది, విధిగా మారింది. చాలా మరి అక్కడ లోటు తీరింది. చూసారా యేసుని ఆహ్వానించారు, రెండోది యేసు చెప్పింది వారు చేశారు. రాతి భాగం నిండా నీళ్లు ఉన్నాడు రాతి, మరి అలాగే ఈ హృదయమనే బండ, ఈ హృదయమనే మరి బాణ నీళ్ళు పుడి వాక్యంతో నిండినప్పుడే వాడి జీవితము మారిపోతే లోటు తీరుదని చెప్తూ ఉన్నాడు. మరి ఎన్నారు ఆహ్వానించారు, తర్వాత చెప్పింది చేశారు. కాబట్టి అక్కడ లోటు తీరినట్టుగా రుసు మారింది. రుసు అంటే మరి జీవితం మారిపోయింది. మరి చాలా మంది ప్రభు నమ్ముకుంటారు, వారు మరి అప్పుడు ఎలా ఉన్నారు, ప్రభు ఎక్కడ ఉండాలి ఉన్నారు, జీవితము ఇప్పుడే జీవితం అలాగే ఉంటుంది, మార్పు లేని జీవితం. మరి మార్పు జీవితము మరి అది సరైన జీవితం కాదని దైవలేఖనము మరి మాట్లాడుతున్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మన జీవితము ఇంతకు ముందు ప్రభు ఎక్కడ ఉంది, ఎలా ఉంది జీవితము, ప్రభు నమ్మిన తర్వాత నా జీవితము ఎలా ఉంది. సుమరి అలాగే గొంగల పురుగు చూస్తే గొంగల పురుగు ముందు మరి పాకే జీవితము, తర్వాత ఎగిరే జీవితంలోకి వచ్చినట్టుగా మనం
ఇంట ఉన్నాం సొంతం ఉన్నాం అలాగే మరి మన జీవితం కూడా ఇంతకు ముందు ఎటువంటి జీవితము ప్రభువులోకి వచ్చిన తర్వాత మరి జీవితం ఎలాగుంది మరి ఎలాగుందంటే ఇవి వేసిన చోటు ఇవ్వలేదు తర్వాత చెప్పింది చేతలేదు మరి పాటలు కలుతానండి మరి మీటింగ్ కలుతానండి మరి అంశాన్ని చేస్తానని అనొచ్చు కానీ కానీ చెప్పింది సంగమాలి రెండవది చెప్పింది చేసినప్పుడే అద్దేహం మహిమ నువ్వు చూస్తావు అని చెప్పనమాట ఇక్కడ ఏసిని ఆహ్వానించారు తర్వాత చెప్పింది చేసేరు అలాగే మరి మీరు నేను కూడా ఆహ్వానించే భాగం ఉంది మరి చెప్పింది చేస్తున్నావా ఇరేసు చేస్తావే దర్వాత ఎంతకాలం విని వదిలేస్తే దర్వాత ఉపకారం ఏమి లేదు కానీ ఇన్నదాన్ని గ్రహించి అది చేస్తే తప్పకుండా జీవితంలో మార్పు వస్తుంది గొంగళి జీవితం పోయి సిద్ధాశులుగా అనేక మంది నీ వంకసుని నిన్ను చూసి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలని దేవుని ఆశపడుతున్నాడు ఆశపడి మరి మరి స్థావయుడి స్థావయుడి అని చెబుతుంటే అనేక మంది అయ్యా అదొకటి అడగకు ఏమన్నా అడిగిస్తాం కానీ అదొకటి అడగని అనేక మంది మరి చెబుతున్నట్టుగా మన సంవత్సరం అని చేత మరి ఎప్పుడైతే ఆహ్వానించారో ఆ స్థలానికి ఆ స్థలం ఇచ్చారు ఆయనకి రెండోది చెప్పింది చేసినట్టుగా మనం చేస్తే లోటు తీరింది రుసుమారుగా మరి దేవుడి మాట మనకి మరి తెలివత్వం అని చేత మరి అది ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తెరిగి నడవలసిన మరి జరుగుతుంది ఇంకొక మాట కూడా మరి మరి చూద్దామండి ఇమ్య గ్రంథము 7వ అధ్యాయము ఇరిమియా గ్రంథము 7వ అధ్యాయము 4వ సూచకంగా మరి ఒక మాట మనకి ఈ స్థలము యెహోవాదే అది ఈ స్థలము యెహోవాది ఇది అబద్ధం కాదు ఈ స్థలము చేసుకున్నాడు మరి స్థలము వారికి నువ్వు ఇస్తావు ఉన్నావా ఈ స్థలము యెహోవాది ఈ స్థలము యెహోవాది మరి ఆయన ఇస్తూ ఉన్నావు ఇది యెహోవాది ఆలయం నీ దేవు దేవుడు ఆలయమని నీకు అడగవా మీ స్థలము దేవుడు ఆలయం అనుకున్నాడు ఆయన ఈ స్థలము ఈ స్థలము ఏవో ఆలయమని చెప్తున్నారే చూడండి మరి ఈ ప్రభుని ఈ ప్రభునికి అంగీకారమేను ప్రభులో సాగుతున్నాను ప్రభు నమ్ముకున్నాను అని చెబుతూ ఉన్నారు కానీ మరి మరి ఏ మాట మీద నువ్వు ఆధారపడుతున్నావు ఈ స్థలం యెహోవా చెబుతున్న బాగా ఉంది ఈ ప్రభుని చెబుతున్న బాగా ఉంది కానీ దాని తగ్గట్టుగా మనం జీవితం ఉందా లేదని మరి గుర్తింది జరగాల గుర్తించాలండి ఒకవేళ లేకపోతే తెలుసుకుని పండాలని దేవుడు యొక్క ఇరుగు మనందరూ కూడా సమకూర్చారు ఆలయం భాగంలో మనందరూ కూడా అది ఏర్పాటు ఈ రీతిగా మరి ఏర్పరిస్తున్నారు అని చేత ఈ స్థలం యెహోవా ఆ స్థలం యెహోవాకి వివాహిస్తే దేవుని మహిమ సూత్రమని దేవుడు యొక్క లేఖనం మరి మనతో మాట్లాడుతుంది అని చేత మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మరి స్థలం మరి స్థలమిస్తే పెరుగు నమ్మేది చాలా పెరుగు నమ్మి చాలా కాలం ఉంది మరి ప్రభుకి ఇది పరిహారిస్తూ ఉన్నాను ఇదిగో తడుపులకు తట్టుకున్నాను కుమార కుమార్తె పరుపు తీయమని మరి అనేక మంది మరి మాటతో అంటారు కానీ మరి నిజంగా ఆయన హారిస్తూ ఉన్నామా మరి ఈ మరి మరి ప్రతి ఒక్కరు ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ప్రభావ నీ స్థలంలో పోయినయ్యా అని ప్రతి ఒక్కరు గుర్తెరి ఎందుకంటే మరి ఏ సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు మన ఆకలిలో ఉన్నాం మరి ప్రతి ఒక్కరికి గుర్తెరి మనం సాగితే దిగుమోతావు సంగకుండా మరి ఎంత చేసినా దాని వల్ల ఉపకారం ఏమీ లేదు చివరికి ఇవ్వబరు నాకు తెలియదని స్థితి పరిస్థితి వస్తుంది దేవుడు యొక్క లేఖనం మరి సరస్వతి కాబట్టి స్థలం ఇచ్చి ఏమండి మరి ఆయన పాటిస్తే తప్పకుండా మరి మరో ఆర్గించే దేవుడైన మరో ఆర్గిస్తాడు మరణ మరి తప్పకుండా సమాధానం ఇచ్చే దేవుడైన సమాధానం ఇస్తాడు మరి సమాధానం రావట్లేదు ఇప్పుడు ప్రభు నమ్మి చాలా కాలంగా ఉందండి అంతకన్నా ముందు నమ్ముకున్నాను నేను కానీ నా జీవితం లేకుండా ఉంది ఏంటి కారణం అని మరి అదేవిధంగా జీవనం చాలా మంది ఉన్నా కానీ నమ్ముకున్న బాగానే ఉంది కానీ చెప్పింది చేస్తాం ఉన్నాము స్థలం ఇచ్చేవాడికి ఈ స్థలంలో హృదయమైన స్థలంలో ఏదైనా పెడతాం ఉన్నాను ఏమంటే ఏసీకి అంకితం మరి సమర్పించుకోమని సజీవయాగంగా నీ శరీరం సమర్పించుకోమని చెప్తున్నాను మరి అన్ని సమర్పిస్తున్నా కానీ దీన్ని సమర్పించట్లేదు సమర్పించు సజీవయాగం సమర్పించు అంతేలక లేఖనం మరి సరస్సును కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి మరి గుర్తెరిగి ఈ స్థలము యెహోవాదని మరి ప్రతి ఒక్కరు తెలుసుకుని దాని ప్రకారంగా మరి నడవాలి మరి
మరి బాధ్యత ఉన్నాం అని చేత మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బాబు ప్రతి ఒక్కరు కూడా మరి వందనాలు అనుసరి గారు కూడా మరి నరసింహ వందనాలు మరి మా గురించి సంఘం గురించి అందరూ కూడా మరి మరి భాగ్యమని మరి కోరుతూ మరి కొన్ని మాటలు దేవుడికి గాక ఆమె చిన్న పాపం చేద్దామండి. సర్వక్తి కూడా సర్వాధికారి సర్వాధిపతి మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు స్తోత్రం అయిన ఇదిగో ప్రభావ స్థానమయుడి దేవుని మీద స్తోత్రం అని చెప్తున్న మాట్లాడు ఆయన. మరి ఎంతవరకు నేను ఎవరిలో ప్రభావ స్థానం ఇవ్వకుండా మరి నేను ఉన్నామో ఆయన మరి గుర్తు ప్రతి ఒక్కరు కూడా ఈ పాపం ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుని ఇన్నమని పత్రం కూడా దీవించి బలవచ్చు నీ బిడ్డల కానీ దోషంలో ప్రతి వారికి కూడా బలవ సరసంగా దీవించి భాషిస్తున్నాను. అలాగే మరి సురేష్ గారిని ప్రతి గదాలు ఉన్నారు మరి పత్రి ఒక్క కూడా మరి దీవించు ఇవి ఇచ్చిన అవకాశం బట్టి నీ వందనాలు స్తోత్రం అయినా తరిగి బలపరచు కోసం మై మరి యేసుని బట్టి మరి మా తండ్రి ఆమే అందరికీ వందనాలండి అందరికీ దేవుడు.